చంద్రబాబు పర్యటన సందర్భంగా జరిగిన గొడవలకు సంబంధించి కేసులు పెట్టి గ్రామాలకు పోలీసులు అర్ధరాత్రి వచ్చి కార్యకర్తలను ఇబ్బందులు పెడుతున్నారని టీడీపీ జాతీయ కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి సతీమణి, తనూజారెడ్డి కుమారుడు అమర్నాథ్ రెడ్డి ఆరోపించారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. 4వ తేదీన చంద్రబాబు నాయుడు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జరిగిన పర్యటన సందర్భంగా అటు అంగళ్ళతో పాటు పొంగనూరులోనూ భారీ ఎత్తున ఆందోళనలు, గొడవలు జరిగాయి. ఈ కేసులకు సంబంధించి తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులందరినీ కేసులో నమోదు చేయడం, చంద్రబాబు నాయుడిని సైతం ఏవన్ ముద్దాయిగా ముదివేడు పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు చేశారు. అంతేకాకుండా చాలామంది గ్రామాలకు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక కార్యకర్తలతో పాటు సానుభూతి పరులు కూడా ప్రస్తుతం కేసులకు భయపడి గ్రామాలు వదిలిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వీరందరినీ ఓదార్చడానికి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి భార్య, వారి కుమారుడు వారితో మహిళలతో సమావేశమైన పరిస్థితి, మొత్తం మీద ఏ గ్రామానికి వెళ్ళినప్పటికీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మగవాళ్ళంతా గ్రామాలు వదిలి వెళ్ళిపోవడం వల్ల ఆ గ్రామాల్లో వారి పంట పొలాలను కానీ పశువులను కానీ చూసే పరిస్థితి లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మహిళలు. ఈయన ఒక రాత్రిపూట పోలీసులు వచ్చి దాడులు చేస్తున్నారనే భయంతో మగవారు కూడా వెళ్ళిపోవడము, అదేవిధంగా కేసుల్లో అరెస్ట్ చేస్తారని మగవారు పూర్తిగా వదిలిపోవడంతో వ్యవసాయ పనులు కూడా చేయించలేక ఇబ్బంది పడుతున్నారని ఆమె దగ్గర వారంతా ఆవేదనగా చెప్పుకుంటున్న పరిస్థితి. మనతో కిషోర్ కుమార్ రెడ్డి భార్య, వారి కుమారుడు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మ, అసలు ఏం జరుగుతుంది మీ ఈ రెండు నియోజకవర్గాలు? అందరూ మన దగ్గరికి వచ్చి బాధపడుతున్నారు. వాళ్ళ హస్బెండ్స్ ఎవరు లేరు, ఇంట ఇంట్లో పిల్లలు లేరు, ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయినారని చెప్తున్నారు. సరే, వాళ్ళకి బతుకు తెరువు కోసం వాళ్ళు బయటకు పోలేరు. లేడీస్గా వాళ్ళకి హెల్పింగ్ ఎవ్వరూ లేరు. నాకు తెలిసి చాలామంది పిల్లకాయలు నాకు కనపడుతుండేది, అందరు అప్స్కాన్లో ఉంటారు. సో వాళ్ళకి నేను భరోసా, మేమందరం ఉండేదానికి ఎట్ట వచ్చినాం వాళ్ళకి చెప్పేదానికి, మేమనేది ఉండాము వాళ్ళ కోసం. వాళ్ళు ఇప్పుడు కిషోర్ గారు ఎన్ని రోజుల నుంచి కనిపించడం లేదు, మీకేమైనా టచ్లో లేదండి? ఆ ఇన్సిడెంట్ తర్వాత మాకు అసలు కనపడలేదు. సో అందుకనే నేను మా ఇద్దరు పిల్లలతో ఇక్కడికి వచ్చాను. మా క్యాటర్ని మేము కాపాడుకోవాలి కదా. కిషోర్ కుమార్ రెడ్డి లాంటి సీనియర్ నాయకుడు కూడా పోలీసుల కేసుల వల్ల ఆయన కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిన పరిస్థితి. మనతో వారి కుమారుడు అమర్నాథ్ రెడ్డి ఉన్నాడు, ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఈ ఇష్యూలో ఎంతమంది కేసులు నమోదైనారని మీకు ఏమన్నా సమాచారం ఉందా? ప్రస్తుతం మీ నియోజకవర్గంలో కానీ పొంగనూరు నియోజకవర్గంలో పరిస్థితి ఎలాగుంది? మొత్తం ఇప్పటికీ నాకు తెలిసి 277 మంది దాకా కేసులు పెట్టినట్టున్నారండి. పొంగనూరు కానీ, పీలేరు కానీ, తంబలపల్లి కానీ, మిగిలిన చోట్ల జిల్లా వ్యాప్తంగా కూడా కేసులు పెట్టి సాధించేది ఏం లేదు. 9 నెలలు అధికారం శాశ్వతం కాదు, అధికారం మళ్ళీ మారుతుంది. నేను చెప్పే విజ్ఞప్తి ఒకటే, ఇప్పుడు ఎవరైతే చిత్తూరు ఎస్పీ కానీ లేదా అన్నమయ్య జిల్లాకు సంబంధించిన ఎస్పీ ఎవరైతే ఉన్నారో మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి. ఆ రోజు రచ్చ లేపింది ఎవరు, గొడవలు చేసింది ఎవరు, రాళ్ళేసింది ఎవరు, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయకుండా కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్త, తెలుగుదేశం పార్టీ స్ట్రాంగ్ లీడర్లు ఉండే మండలాల్లో వాళ్ళపైన కేసులు పెడుతున్నారంటే దీన్ని ఏమని అర్థం చేసుకోవాలా? మీ పదవులు, మీ ఎస్పీ పదవులు కానీ ఎస్పీగా ఉన్నప్పుడు కూడా, హోదాలో ఉన్నప్పుడు మీరు జాగ్రత్తగా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన బాధ్యత మీపైన ఉంది. ఈరోజు పెద్దిరెడ్డి చెప్పినాడనో, ఆయన తమ్ముడు చెప్పినాడనో, ఆయన కొడుకు చెప్పినాడనో, మీరు ఇష్టం వచ్చిన వాళ్ళపైన కేసులు పెట్టుకుంటే రేపు పెద్దిరెడ్డి శాశ్వతం కాదు, అధికారం ఎవరికి శాశ్వతం కాదు. 9 నెలల్లో మళ్ళీ ఎలక్షన్లు ఉంటాయి, ఎలక్షన్లన్నీ వచ్చిన తర్వాత మళ్ళీ అధికారం మారుతుంది. అప్పుడు మీ భవిష్యత్తు పాడు చేసుకోకండి, పోలీసులు భవిష్యత్తు పాడు చేసుకోకండి. సో రైట్ ఇన్వెస్టిగేషన్ నీడ్స్ టు బి డన్. తప్పు ఎవరు చేశారో అందరికీ తెలుసు, రెచ్చగొట్టింది ఎవరో అందరికీ తెలుసు. కాబట్టి ఎస్పీలకు కానీ పోలీసులకు కానీ నేను చెప్పేది, దయచేసి వాళ్ళ మాటలు విని చెడిపోకండి. 9 నెలల తర్వాత అధికారం మారుతుంది, అప్పుడు మీరు జవాబిచ్చుకోవాలా? మీది బాధ్యత, మీ ఉద్యోగాలు ఎవరు కాపాడతారు? ఆ రోజు పెద్దిరెడ్డి ఉద్యోగానికే దిక్కులేదు 9 నెలల తర్వాత. కాబట్టి రైట్ ఇన్వెస్టిగేషన్ జరిపిమని పోలీస్ వారిని కోరుకుంటున్నాను. మీ గ్రామంలో ఎట్టుంది పరిస్థితి ప్రస్తుతం? అందరిపైన కేసులు పెడుతున్నారండి, ఇళ్ళకు పోతున్నారు. వీళ్ళు ఎవరిపైనైతే కేసు పెట్టారో వాళ్ళు లేని సమక్షంలో ఇళ్ళల్లో వాళ్ళు లేకపోతే పోలీసులు పోయి వాళ్ళపైన చేయి చేసుకుంటున్నారు, ఇంట్లో వాళ్ళని కొడుతున్నారు, ఎక్కడున్నారో చెప్పమని హింసిస్తున్నారు. కాబట్టి ఇవన్నీ గమనిస్తున్నాం, రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం మేము కూడా నేర్పుతాం. మొత్తం మీద ఇది ఈ రెండు ఈ మూడు నియోజకవర్గాల్లో పరిస్థితి మొత్తం మీద అయితే ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు భరోసా ఇవ్వడానికి వీరి కుటుంబం ముందుకెళ్తుంది, గ్రామాలకు వెళ్ళి వారి పరిస్థితులను తెలుసుకొని వారికి భరోసాగా ఉంటామని తల్లి కుమారుడు చెప్తున్న పరిస్థితి, మొత్తం మీద అయితే ఏదైతే పోలీసు అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, కావాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సానుభూతి పరుల మీద కేసులు పెడితే పరిస్థితి భవిష్యత్తులో ఇబ్బందికరంగా ఉంటుందని కూడా వీరు అంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, పీలేరు నుంచి.